సచివాలయాన్ని పడగొట్టి కొత్త సచివాలయాన్ని అద్భుతంగా కడతానన్నటువంటి కేసీఆర్ చివరికి అది ఒక నిజాముల తరహా నిర్మాణమే చేశారని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు। ఆ విజువల్ చూస్తే గనక ఆ నిజాం నవాబుల నాటి కట్టడాల తరహాలోనే ఉంది। అందుకని ఆ టూమ్స్ ఇవన్నీ కూడా అంటే ఒకటి మైనారిటీ బుజ్జగింపు ద్వారా నిజాం నవాబులు ఎక్కువగా పరిపాలించినటువంటి దేశం రాష్ట్రం అయింది కాబట్టి అయి ఉండొచ్చు, లేదా అక్కడ ముస్లిం ఓట్లు ప్రభావిత శక్తిగా ఉన్నాయి కాబట్టి కావచ్చు, వాళ్ళతో ఎంఐఎంతో పాటు తను కూడా ఆ ఓట్లని క్యాప్చర్ చేయడానికి కావచ్చు, ఆ కన్స్ట్రక్షన్ విషయంలోనే ఆ ప్లాన్స్ చేసుకునొచ్చు। ఇప్పుడు దాన్నే హిందుత్వ అంశంగా తీసుకునే బీజేపీ టార్గెట్ చేసింది। బండి సంజయ్ ఆ పాయింట్నే హైలైట్ చేశారు। బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయంలో నూతన సచివాలయ టూమ్స్ గుమ్మటాలను కూల్చేస్తాం, తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తాం, నిజాం వారసత్వ బానిస మరకల్ని సమూలంగా తుడిచేస్తాం, భారతీయ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తాం, ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా మారుస్తాం, తెలంగాణలో నిజాం వారసత్వ మరకల్ని సమూలంగా తుడిచేస్తాం, ఓవైసీ కళ్ళల్లో ఆనందం కోసమే సచివాలయాన్ని తాజ్మహల్ లాంటి సమాధిలా మార్చారు। ఎందుకంటే ఓవైసీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు సచివాలయం ఒక తాజ్మహల్ లాగా ఉంది అని, అందుకని ఈ మాట అన్నట్టున్నారు। రోడ్డుకు అడ్డం ఉంటే మసీదులు మందిరాలు కూలుస్తానన్నట్టు కేసీఆర్, దమ్ముంటే పాత బస్తీలను రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని కూల్చండి అని అడిగారు। అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి నాటకం ఆడుతున్నాయి, కుకట్పల్లిలో పేదల భూములు కబ్జా చేశారు, వాళ్ళపైన కేసులు పెడుతున్నారు, రాష్ట్రంలో 11,000 స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెడతామంటూ ఇవాళ స్ట్రీట్ కార్నర్ మీటింగుల సందర్భంగా ఈ సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలు ఇచ్చారు।